హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ రాయి టీడీపీని అంతగా భయపెడుతోందా? విజయవాడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జరిగిన రాయి దాడి తెలుగుదేశం పార్టీ వర్గాలలో ఇప్పుడు కలకలం రేపుతోంది. జగన్ మీద జరిగిన రాయి దాడిని మొదట అందరూ ట్రాష్ అని, తన మీద తను చేసుకున్న దాడి అని కొట్టిపారేశారు. చివరకు నిందితుడు సతీష్ పోలీసుల చేత జిక్కడం, ఈ ఘటన వెనుక టీడీపీ బీసీసీఎల్ హస్తం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం టీడీపీ శ్రేణులలో వణుకు పుట్టిస్తోంది. ఇది మరో కోడికత్తి డ్రామా అని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేశారు. కానీ అదే కోడికత్తి గత ఎన్నికలలో ఎంత పనిచేసిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ రాయి దాడి ఘటన ఎక్కడికి దారి తీస్తోందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమా ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. అయితే బోండా ఉమాకు భద్రత కల్పించేందుకు విజయవాడ టీడీపీ కార్యాలయానికి పోలీసులు వెళ్లారు. వారు తనను అరెస్టు చేసేందుకే వచ్చారని భావించిన ఉమా అక్కడి నుండి వెళ్లిపోవడం టీడీపీ నేతలకు ఉన్న భయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది ఆపద్ధర్మ పాలన. వ్యవస్థలన్నీ ఈసీ కనుసనల్లోనే పనిచేస్తాయి. అందుకే జగన్పై దాడి కేసులు, పోలీసులు తీసుకుంటున్న చర్యలు టీడీపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. జగన్ పర్యటన నేపథ్యంలో డబ్బులకు ఆశపడి నిందితులు అక్కడికి వెళ్లారని, డబ్బులు తక్కువ ఇవ్వడం మూలంగా ఆగ్రహంతో అలా చేశారని కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. కానీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్న అంశాలను బట్టి రాయి దాడి ఖచ్చితమైన పథకం ప్రకారమే జరిగిందని పేర్కొనడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఈ దాడి ఆరోపణల నుండి తమకు డ్యామేజ్ కాకుండా ఎలా బయటపడాలా అన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. జగన్ మీద దాడి ఘటన తరువాత గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు అన్నీ ఆ రాయి చుట్టే తిరుగుతుండడం గమనార్హం.